గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మేము జనరల్గా మాట్లాడుతూ కొన్ని విషయాలు నన్ను ఫాలో అయ్యేవాళ్ళు, కొంతమంది మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు కూడా పంచుకుందామని. మా ఒక అద్భుతమైనటువంటి సోషల్ ఆర్గనైజేషన్, ఎన్నో మంచి పనులు జరిగినాయి ఎంతోమంది అధ్యక్షుల సమక్షంలో వాళ్ళ యొక్క నేతృత్వంలో. ఒక మార్పు కావాలి అని కోరుకున్నప్పుడు ఆ మార్పుని మెంబర్స్ ఇచ్చి నన్ను ప్రెసిడెంట్గా, తన జనరల్ సెక్రటరీగా, జీవిత గారిని, అదేవిధంగా రాజశేఖర్ గారిని ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా, ఇలా అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. బై అండ్ లార్జ్ ఒక చక్కటి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఒక 2 ఇయర్స్ మేము చేయాలని ఆలోచించాం. సో దాని విషయంలో వస్తూ జనరల్గా ఇప్పుడు మేము అనుకున్న చెప్పినవన్నీ కూడా మేము అయితే హెల్ప్ లైన్ దగ్గర నుంచి, సజెషన్ బాక్స్ దగ్గర నుంచి, మెంబర్షిప్స్ మనము 25,000 దగ్గర నుంచి స్టార్ట్ చేసే విధంగా అందరికీ అవకాశాలు కల్పిస్తూ, అదేవిధంగా 90,000లో మెంబర్షిప్ ఒక టైం వరకు కూడా ఇద్దామని కూడా ఎగ్జిక్యూటివ్ అందరు నిర్ణయించడం. ఈ తర్వాత ఈ పెన్షన్స్ కూడా ఇప్పుడు 5 నుంచి 6 వేలు చేయడం. ఇవాళ పెన్షనర్స్ మీట్ అన్ని కూడా పెట్టి, జనరల్ రివ్యూ మీట్, నేను ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ గారు, మేమంతా కూడా కూర్చొని చేయడం, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా చురుగ్గా పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మాకు చాలా సపోర్టివ్గా ఉంది, చాలా సపోర్టివ్గా ఉంది. ఆంధ్ర ప్రభుత్వం, రేపు కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళని కూడా సంప్రదిస్తాం, వాళ్ళ సపోర్ట్ కూడా మేము తీసుకుంటాం. సో బేసిక్గా ఒకటి కొంచెం మాకు, అంటే నేను పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే, మనం మా అనేది ఒక కుటుంబం, ఏదైనా మనలో మాట్లాడుకోవాలి. ఈ మీడియా లీక్స్ కొన్ని నాకు పర్సనల్గా నాకు కొంచెం మా అందరికీ బాధ కలిగించింది. ఎందుకంటే అందరం కూడా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళం, ప్రారంభం మంచిగా చేయాలనుకున్నాం కాబట్టి ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గానే చేస్తాం, ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా చేస్తాం. మీడియా లీక్స్కి వెళ్ళడం అనేది, కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం టీఎఫ్ఐ తరఫు నుంచి కూడా, ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా ఏదైనా మన గుట్టు మనం మాట్లాడుకుని పర్ఫెక్ట్గా చేసుకోండి. ఏదైనా కూడా యాజ్ పర్ లా, యాజ్ పర్ అకౌంట్స్, యాజ్ పర్ ఇది వెళ్తాం, దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. కాబట్టి మీడియా లీక్స్ ఫర్దర్గా వస్తే మేము కొంచెం స్ట్రింజెంట్గా యాక్షన్స్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నాం. అది ఒక ఇది. ఎందుకంటే మొన్న ఇంకొక విషయం ఏంటంటే, మొన్న నాగబాబు గారి మీద మిత్రుడు శివాజీ చేసినటువంటి కమెంట్స్ కూడా, అంటే ఇది నేను మా అధ్యక్షుడిగా మాట్లాడలేదు, సినీ నటుడిగా మాట్లాడుతున్నాను, నాకు కొంచెం మనసులో కష్టం వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక ఫార్మర్ ప్రెసిడెంట్, అతను కూడా ఫార్మర్ ప్రెసిడెంట్, నేను ఇప్పుడు ప్రెసిడెంట్, రేపు ఇంకొకళ్ళు అవుతారు. ప్రతి ఒక్కళ్ళ టర్మ్లో, శివాజీ టర్మ్లో మంచి పనులు జరిగినాయి, నాగబాబు గారి టైంలో మంచి పనులు జరిగినాయి, మురళీమోహన్ గారి టైంలో, చిరంజీవి గారి టైంలో, అందరి టైంలో కూడా మంచి పనులు జరిగినాయి. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. కాకపోతే కొంచెం పర్సనలైజ్డ్గా, శివాజీ అని కాదు ఎవరైనా కూడా పర్సనలైజ్డ్గా ఒకళ్ళ మీద ఒకళ్ళు కమెంట్స్ చేసుకోవద్దు అనేది నేను నా యొక్క ట్విట్టర్, నా యొక్క ఫేస్బుక్ అకౌంట్ ద్వారా మేము అనుకుంటూ వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే మీడియాకు వెళ్తామని కాదు. ఉదాహరణకి ఇప్పుడు నాగబాబు గారి మీద అంగవైకల్యం, ఆయన నడవలేకపోతున్నాడు, ఇవన్నీ కూడా ఆర్టిస్ట్ ఇమేజ్కి ఆయనకి ఏం లేదు, బాగున్నాడు, ఆయన చక్కగా ఉన్నాడు, మన పార్లమెంట్ ఎలక్షన్లో కూడా పాల్గొన్నాడు. ఈ యొక్క అంగవైకల్యం ఇవన్నీ మాట్లాడడం అనేది ఆర్టిస్ట్ని పర్సనల్గా డ్యామేజ్ చేయడం అవుతుంది. రెండోది, ఆయన మాకు ఏం చేశాడు, మా ఈ రోజున 600 మందికి ఏం చేయలేకపోయాడు, వాళ్ళు ఏం చేస్తాడంటే, నాగబాబు టైంలో కూడా పెన్షన్స్ అప్పుడు కూడా స్టార్ట్ అయ్యాయి, చక్కగా చేశాడు ఆయన, చాలామంది సభ్యత్వం ఇప్పించాడు, నీట్గా నడిపాడు. కాబట్టి మా ఇష్యూస్ మీరు పబ్లిక్లోకి దయచేసి ఒక అధ్యక్షుడిని డ్యామేజ్ చేస్తూ ఎవరిని మనం తీసుకురాకుండా ఉంటే మంచిది అనేది పాజిటివ్గా నేను చెప్తున్నది. మూడో విషయం, లాస్ట్ విషయం, నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ యొక్క మా విషయంలో పెళ్ళికి బిచ్చం పెట్టలేదు ఇవన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను, ఎందుకంటే విత్ ప్రూఫ్స్. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్, శివాజీ రాజా జనరల్ సెక్రటరీ అయినప్పుడు వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఆ యొక్క విజయానికి కారణం నాగబాబు. అంతేకాకుండా నాగబాబు సొంతంగా ఆయన, ఆయన ఫ్యామిలీ కలిసి 600,000 రూపాయలు ఈరోజున మాకు ఫస్ట్ డొనేషన్గా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు జాయింట్ సెక్రటరీ కంటెస్ట్ చేస్తాను కాబట్టి ఇవన్నీ క్లియర్గా మనకు ఉన్నాయి, రికార్డ్స్లో ఉన్నాయి. మనం అనవసరంగా మనల్ని మనం దూషించుకుని చేయడం పద్ధతి కాదు. ఎందుకు మేము మాట్లాడుకుంటూ ఇది ఒకసారి కనీసం మన మెంబర్స్, ఫాలోవర్స్ వరకు ఇది వెళ్ళాలి అనేది చెప్తున్నాం. ఇవి దీంట్లో శివాజీ రాజా అని చెప్పాలనో, ఇంకొకరు చెప్పాలనో మాకు ఎవరి పేరుతో సంబంధం లేదు.
కానీ కొన్ని మేము బాధపడ్డాం. నాగబాబు గారు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు ఆయన వచ్చి కూర్చుని మాకు సపోర్ట్ ఇచ్చాడు. మేము ఎప్పుడు మెగా ఫ్యామిలీని తిట్టడం కానీ మేము ఎందుకు చేయాలి, అసలు అవసరమే లేదు, మాకు అవసరం లేదు కదా, వాళ్ళంతా వాళ్ళు మార్పుకోవాలని చెప్పి ఆయన రావడం జరిగింది, కూర్చుని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సరే పొలిటికల్గా పోయినప్పుడు ఎవరెవరు ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు, తప్పేం లేదు, దట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కాబట్టి మనం పొలిటికల్ వ్యవస్థ ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే మాని మనం రక్షించుకుందాం, అమ్మని రక్షించుకుందాం, మా అమ్మ మాని రక్షించుకుందాం, ముందుకు పోదాం అనేది మా యొక్క నినాదం. సంతోషంగా ఇప్పటికైనా కూడా మనం అందరం కలిసి పనిచేద్దాం. ఫర్దర్గా మనం కాంట్రవర్సీలోకి మాని దించొద్దు, ఎవరిని పర్సనల్గా దూషించొద్దు అనేది ఆర్టిస్ట్గా నేను మా అధ్యక్షుడిగా ఇప్పుడు మాట్లాడట్లేదు, మేము ఎవరు కూడా మా ఒక సభ్యులుగానే మేము మాట్లాడుతున్నాం అనేది ఇది చెప్పడం వరకు. కైండ్లీ లెట్ అస్ రిఫ్రైన్. నేను ఇది ఈ కమెంట్స్ అన్ని కూడా నేను ఖండిస్తున్నాను. నాగబాబు గారి మీద వచ్చినటువంటి కమెంట్స్ని నేను దాదాపుగా మాకు సంబంధించి కానీ ఆయన పర్సనల్ సంబంధించి నేను ఖండిస్తున్నాను. ఇటువంటిది రాకుండా ఉంటే మంచిది. హలో అండి, నాదేశ్ గారు ఫేస్బుక్లో నేను మాట్లాడుతున్నాను ఏంటని అనుకుంటున్నారేమో. యాక్చువల్ మీ ఇద్దరు కలిసి వేరే ఏదో ఒక డిస్కషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దీని నుంచి మాట్లాడుకుంటూ ఈ టాపిక్ వచ్చి నేను ఇట్లా చిన్నది బయట ఇవ్వాలి అంటే సరే నేను ఉంటాను అని, ఎందుకంటే ఇందులో కూడా ఒకటి రెండు విషయాలు నేను చెప్పాలను. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు, సో బేసికల్గా నేను చెప్పాలనుకుంటున్నది కూడా అదే 210% నరేష్ గారితో నేను ఏకీభవిస్తున్నాను, నేను కానీ రాజశేఖర్ గారు కానీ. ఇప్పుడు యాక్చువల్గా ఈవెన్ శివాజీరాజు గారు చెప్పిన అదే ఒక ఏ ప్రెస్ మీట్లో అయితే నాగబాబు గురించి మాట్లాడారు, నాగబాబు గారి గురించి అక్కడ చాలా విషయాలు మాట్లాడారు, ఆయన మా గురించి కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈ ఎలాగ ఇప్పుడు పోనుకొని ఎంతకాలం మనం బ్రతికేస్తాం, ఉండే ఈ కొద్ది రోజుల్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఎవరికి చేతనైన మంచి అట్లీస్ట్ ఒకరికన్నా ఒక హెల్ప్ చేస్తూ మన చుట్టుపక్కల మన ఇండస్ట్రీలో మన మాలో మనలాగా ఉన్న ఎంతోమంది ఆర్టిస్టులందరికీ మన చేతనైన సహాయం చేద్దామని ఒక మంచి సంకల్పంతో అందరమే వచ్చాం. ఇప్పుడు కూడా అందరం కలిసి పనిచేసుకుందాం అనుకున్నాం. లాస్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రెస్ మీట్లు పెట్టుకోవద్దు, ఒకరినొకరు దూషించుకోవద్దు, మనం మంచి చేద్దాము, మంచే మాట్లాడుకుందాము, మన గురించి బయట అనవసరమైన లీక్స్ ఇచ్చి మనల్ని మనం కించపరచుకోవద్దు అని ఎన్నో రకాలుగా అన్ని మాట్లాడుకున్న తర్వాత కూడా ఇలాంటి ఒకటి రెండు జరగడం చాలా ఇబ్బందికరంగా ఉంది. పొలిటికల్ విషయాలు మాట్లాడంటే పాలిటిక్స్ వరకు మాట్లాడుకోవచ్చు, మాని లాగడము లేకపోతే ఇలాగ మా ఇప్పుడు మాలాగా ఇన్న కొన్ని ఎన్నో ఇష్యూస్ ఎంతోమందికి జరిగి ఉండొచ్చు. పాతే తవ్వుకొని ఒక శత్రుత్వాన్ని పెంచాలి అని ఒక కైండ్ ఆఫ్ ఎ డ్రైవ్ అన్నమాట ఇది. ఒక మనుషుల మీద వీళ్ళు చెడ్డవాళ్ళు అని మనం పేస్ట్ చేయాలి, పోస్ట్ చేయాలి, అట్లాంటి ప్రయత్నాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళైనా మంచి చేసిన చెడు చేసిన అందరినీ కలుపుకొని ఓకే తప్పులు అందరం చేస్తాం, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. రెక్టిఫై చేసుకున్నాక దాని గురించే మళ్ళీ అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు, జరిగిన ఇన్సిడెంట్స్ అందరికీ తెలుసు, ఇవన్నీ చిన్న చిన్న విషయాలను ఒక మ్యాగ్నిఫై చేసి వీళ్ళేదో క్రూరులు దుర్మార్గులు అట్లాగా ప్రజెంట్ చేయాల్సిన అవసరమే లేదు. దయచేసి అందరినీ ఫ్రెండ్లీగా మంచిగా మాకున్న ఈ 2 ఇయర్స్ టర్మ్లో మేము మంచి చేయాలనుకుంటున్నాం, మంచి చేద్దాం, అందరం కలిసి మంచి చేద్దాం, ఎదుటి వాళ్ళని గురించి చెడు చెప్పడం మానేద్దాం, ఇదే మా హంబుల్ రిక్వెస్ట్. అండ్ బేసిక్ ఎథిక్స్ ఒకటి అనుకున్నాం, మన మా గురించి ఏదన్నా మనలో మనం మాట్లాడుకుందాం, మనలో మనం సాల్వ్ చేసుకుందాం, దీన్ని బయటికి తీసుకువెళ్ళొద్దని అనుకున్నాం. ఆ బేసిక్ ఎథిక్స్ని అందరూ ఫాలో చేస్తే చాలా బాగుంటుంది. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.